హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ, అదేవిధంగా ఏ క్యాస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే అప్లికేషన్ అనేది చేస్తే సరిపోతుంది. కేవలం ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేయాలి. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్కి ఎలిజిబిలిటీ లేదు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 0 ఫీజు, ఫ్రీగానే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్హతలు, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ అనేది లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే సెలెక్షను మరియు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి లాక్డౌన్ ముందు రావడం జరిగింది. అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈ వీడియో ద్వారా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించి, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో వీడియో కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 1 నుంచే స్టార్ట్ కావడం జరిగింది. ఏప్రిల్ 30 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో యూఆర్ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ పే చేయడానికి మనకి మే 4 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి www.dda.org.in ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి చాలా రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనం ఇక్కడ 10th క్లాస్తో స్టార్ట్ అయిన ఉద్యోగాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ మాలీ ఉద్యోగాలు, మొత్తం 100 పోస్టులని భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. 18 నుంచి 25 సంవత్సరాల అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకొక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మొత్తం 292 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇది లెవెల్ 2 ఉద్యోగాలు. మొత్తం అన్నింటికి కూడా 30,000 పైగానే శాలరీ అనేది వస్తుంది. ఈ ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అదేవిధంగా పట్వారీ ఉద్యోగాలు, లెవెల్ 3 ఉద్యోగాలు, 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి, అది మ్యాండేటరీ అయితే ఏం కాదు. అదేవిధంగా స్టెనోగ్రఫీ, సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్తో పాటు మీకు స్టెనోగ్రఫీ వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. సర్వేయర్ డిప్లొమా ఇన్, మీరు నేషనల్ మీకు ఐటీఏ కానీ డిప్లొమా సర్వేకి సంబంధించి, సర్వేయర్ వర్క్ సంబంధించి డిప్లొమా మీకు ఉన్నట్లయితే, సివిల్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్ఓ హార్టికల్చర్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఫారెస్ట్రీ కానీ చేసిన అభ్యర్థులు ఎస్ఓకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అన్ని ఉద్యోగాలకి అవకాశం అనేది ఇచ్చారు. ప్లానింగ్ అసిస్టెంట్, డిగ్రీ ఇన్ ప్లానింగ్ కానీ ఆర్కిటెక్చర్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ చేసుకోవడానికి dda.org.in ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అన్ని ఉద్యోగాలని కూడా మనకి ఎగ్జామినేషన్ ద్వారానే వీళ్ళు సెలెక్షన్ అని ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ కూడా మనకి కంప్లీట్గా లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ మీరు ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్, మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది, ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది ఇస్తాను. దాంట్లో మీకు సిలబస్ మరియు ఎగ్జామినేషన్ ఎన్ని స్టేజ్లు ఉంటాయి, ఏ ఎగ్జామ్కి ఎంత ఉంటుంది, టైం ఎంత ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క నోటిఫికేషన్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
అదేవిధంగా తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ లేదా మీకు ఆన్లైన్కి సంబంధించి వీడియో కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అంత త్వరగా వీడియో వేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.